దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రస్థానానికి సంబంధించి విశ్లేషణ అందించేందుకు ప్రముఖ స్టాక్ అండ్ కమోడిటీ అనలిస్ట్ భవాని ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భవాని ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. భారత ఈక్విటీ మార్కెట్లు గత వారం తొలి రోజుతో పాటు వారంతన లాభాలను అందించగా మిగతా మూడు సెషన్లోనూ నష్టాల బాటన సాగాయి. ఓవరాల్ గా లాస్ట్ వీక్ మార్కెట్ల ప్రస్థానంపై మీ అనాలిసిస్ ఏమిటి? ఓవరాల్ గా గత వారంలో నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 10,694 వద్ద క్లోజ్ అయిపోయింది. గత వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను విదేశీ పరిస్థితులు దెబ్బతీశాయని చెప్పవచ్చు. దీనికి తోడు ఆర్బీఐ పాలసీలో ఎటువంటి మార్పులు చేయకపోవడం, 5 రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికలు మరియు వీటి రిజల్ట్స్ ఎలా వస్తాయో అన్న ఇన్వెస్టర్ల ఆందోళనలు, Q2 జీడిపి గణాంకాలు మంచిగా నమోదు చేయకపోవడం, మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉండడం, అమెరికా మరియు చైనాల మధ్య వాణిజ్య భయాలు మరలా స్టార్ట్ కావడం, రూపీ మరల వీక్ అవడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండడం, రోజుకు 1.2 మిలియన్ బ్యారల్స్ ముడి చమురు ఉత్పత్తిని తగ్గిస్తామని ఉపెక్ దేశాలు ప్రకటించడం, చైనా టెక్ దిగ్గజం హువావే సిఎఫ్ఓను కెనడాలో అరెస్ట్ చేయడం, ఇరాన్ తోటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసినందున అమెరికా ఈ చర్య తీసుకునడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి గత వారం మార్కెట్లు ఇటు దేశీయంగా అటు గ్లోబల్ పరంగా అన్ని మార్కెట్లు కూడా నష్టాలను నమోదు చేశాయని చెప్పవచ్చు. ఓకే, రేపు వెల్లడి కానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు దిశానిర్దేశం అందించనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా వారం మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయని భావిస్తున్నారు? ఈ వారం మరియు వచ్చే జనరల్ ఎలక్షన్స్ వరకు మన మార్కెట్ లో హై వొలటిల్ లో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రేపు వెలువడయ్యే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరియు ఈ వారంలో వెలువడయ్యే సిపిఐ, ఐఏపి మరియు డబ్ల్యూపీఐ గణాంకాలు మరియు రూపీ కదలికలు, క్రూడ్ ఆయిల్ ధరలు హెచ్చుతగ్గులు, అమెరికా మరియు చైనాల మధ్య జరుగుతున్న పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, మన కరెంట్ అకౌంట్ ద్రవ్యలుటు క్రమేణా తగ్గుతూ ఉండడం, ఈ నెల 11న బ్రెగ్జిట్ పై బ్రిటన్ విధానకర్తలు ఓటు వేయనుండడం, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన మార్కెట్లకు దిశానిర్దేశం చేశాయని చెప్పవచ్చు. ఒకవేళ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేస్తే మార్కెట్ లో కరెక్షన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో నిఫ్టీ 10,400 మరియు 10,800 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ లో ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సెల్లరైజ్ పద్ధతిలో ట్రేడర్స్ ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, రూపాయి మార్కపు విలువ లాభాల బాటతో పాటు పసిడి దూకుడుగా సాగుతున్న నేపథ్యంలో ఫారెక్స్ బులియన్ మార్కెట్ల ప్రస్థానం ఏ విధంగా ఉంటుందంటారు? ప్రస్తుతం చూసుకుంటే రూపీ 71.27 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. రానున్న రోజుల్లో 71 మరియు 73 లెవెల్స్ మధ్య ట్రేడ్ అవుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒప్పిక దేశాల వాళ్ళు క్రూడ్ ప్రొడక్షన్ తగ్గిస్తామని చెప్పడంతో ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుటకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా యుఎస్ డాలర్ ఇండెక్స్ క్రమేణా వీక్ అవుతూ ఉండడంతో గోల్డ్ ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ గోల్డ్ మరియు క్రూడ్ ఆయిల్ ధరలు ఎఫెక్ట్ మన రూపీ మీద ఇంపాక్ట్ చూపెట్టి ఫర్దర్ గా రూపీ వీక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బేస్ మెటల్స్ అయిన జింక్, కాపర్, లెడ్, అల్యూమినియం మరియు నికిల్ సెల్లన్ రైజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. గత వారం యుఎస్ లో వెలువడిన అన్ఎంప్లాయ్మెంట్ గణాంకాలు కూడా యుఎస్ మార్కెట్లకు నెగటివ్ అని చెప్పవచ్చు. దీని ఎఫెక్ట్ తోటి యుఎస్ డాలర్ ఇండెక్స్ వీక్ అవుతూ ఉంది. ఫర్దర్ గా గోల్డ్ మరియు సిల్వర్ ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, కరెక్షన్ ధోరణిలో మార్కెట్ సాగుతున్న సమయాన బుల్లిష్ గా ఉండడం సరైన నిర్ణయమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో డే ట్రేడర్స్ అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ కు మీరిచ్చే రికమెండేషన్స్? మార్కెట్లు కరెక్షన్ సమయంలో ఏదైతే కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయో ఆ కంపెనీలో బై అండ్ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. మంచి మేనేజ్మెంట్, గుడ్ ఫండమెంటల్స్, డెట్ లేని కంపెనీలు, వాల్యుయేషన్ ఎక్కువ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గ్రోత్ అధికంగా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్దర్ గా ఇన్వెస్టర్లకు హై రిటర్న్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రోజు పొజిషనల్ ట్రేడర్స్ కోసము 1 సెల్కాల్ ఇస్తున్నాను. జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ ప్రజెంట్ సిఎంపి 146.90 ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 150 లెవెల్స్ లోకి వెళ్ళినప్పుడు సెల్ చేసుకోవాలి. స్టాప్ లాస్ 153.60, టార్గెట్ 140. అదేవిధంగా రెండోది పొజిషనల్ ట్రేడర్స్ కోసం సెల్ ఇస్తున్నాను. బీపీసీఎల్ ప్రజెంట్ 325.40 ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ 330 లెవెల్స్ వెళ్ళినప్పుడు సెల్ చేసుకోవాలి. టార్గెట్ వచ్చేసి 315-307. ఓకే, థ్యాంక్ యూ భవాని ప్రసాద్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు రాజ్ న్యూస్ బిజినెస్ తరఫున మీకు మా ధన్యవాదాలు.